నిరవర్తక సమ్మె చేస్తా ఉన్నారు సోదరులారా ఆటో నగర్లో గల విశ్వస్ కంపెనీలు రెండు ఉన్నాయి సుమారు 200 మంది పైన కార్మికులు ఇక్కడ సుమారు 20 సంవత్సరాల పై నుంచి అసహసలు కష్టపడి యాజ్ కంపెనీకి కోట్లాది రూపాయలు లాభాలు తెస్తున్నప్పటికీ మరి కార్మికులకు అవసరమైన న్యాయమైన డిమాండ్లు 20 ఏళ్ళ మట్టి కార్మికులు అడగలేదు యాజమాన్యం అసలు తీసుకుని ఇవ్వలేదు కానీ లాక్డౌన్ కాలంలో కార్మికులు ఆదుకోవాల్సింది పోయి అంతవరకు అనిపిస్తున్నటువంటి లీవ్ పాలసీ ఏదైతే ఉందో ఆ లీవ్ పాలసీని పూర్తిగా రద్దు చేసి 5 రోజుల పాలసీని 6 రోజుల డ్యూటీ పెట్టాలనే ఒక ప్రయత్నం చేశారు అలాగే వాళ్ళ పని భారానికి అనుగుణంగా కొంత హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి హెల్త్ పాలసీని కూడా అమలు చేసేదాన్ని ఉన్నదాన్ని రద్దు చేసే ప్రయత్నం చేశారు ఈ రెండింటినీ కార్మికులు అడిగినందుకు గాను కనీసం ఒక నైట్ డ్యూటీ ఇవ్వడం చాలు మాకు నాలుగు వారానికి నాలుగు సెలవులు వదులుకుంటామని చెప్పేసి వాళ్ళ కాలేళ్ళ పడినా కూడా యాజమాన్యం నిరంకుశంగా ప్రవర్తించింది కాబట్టి ఈరోజు వీళ్ళకి అనేక సమస్యలు ఉన్నాయి 200 300 ఆయన అనుకున్న వాడికి పెంచుతాడట నీకు సిస్టమ్ లేదు ఒక ఇంక్రిమెంట్ లేదు ఒక యూనిఫారం లేదు డిఏ లేదు అలాగే హెచ్ఆర్ఏ ఇస్తున్నారు బాగా ఇస్తాడు కనబడుతుంది కానీ అది ఒక సీటింగ్ కానీ హెచ్ఆర్ఏ పెంచమని మేము అడిగాం దానికి ముందుకు రావట్లా స్కోర్ కార్డు అంటే ఎలిమెంటరీ స్కూల్లో హై స్కూల్లో పిల్లలకు ఒక తెలుగు హిందీ ఇంగ్లీష్ హిందీ సోషల్ హిందీ మార్కులు వేస్తుంటారు మార్కులు సరిపోతే ఫెయిల్డ్ ఫ్యాస్ ఫ్యాస్ ఫెయిల్డ్ అంటారు ఏదో కార్డు పెట్టారు కార్డు ఉద్దేశం ఏంటంటే నిజమైన ఉత్పత్తి కోసం ఇస్తే మాకు అభ్యంతరం లేదు కానీ కార్మికుల్లో కార్మికులకు తేడాలు తీసుకొచ్చి కార్మికుల్ని ఐక్యాన్ని భంగం కలిగించేదాని కోసం ఆ కార్డును వాడుకుంటామని దుర్మార్గం